నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్రమంగా తరలిస్తున్న ఇసుకను సీజ్ చేస్తే తీరా అది దొంగల పాలైన వింత ఘటన బోయిన్పల్లి మండలంలో చోటు చేసుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో బయటకు వచ్చాడు అన్న కోపంతో ఓ వ్యక్తిని చితగా బాధిన వేములవాడ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ నరేష్. శ్రీకాళహస్తి కరోనా ప్రభావిత ప్రాంతాలను రాయలసీమ జోన్ ఐజీ సంజీవ్ పరిశీలన చేశారు. కరోనా నివారణకు ప్రజలందరూ సహకారం ఇవ్వాలని కోరారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమల గ్రామంలో ఈత చెట్లు దగ్ధం అయిన సంఘటనపై గౌడ సంఘం ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుకను సీజ్ చేస్తే తీరా అది దొంగల పాలైన వింత ఘటన బోయిన్పల్లి మండలంలో చోటు చేసుకుంది. బోయిన్పల్లి మండలం మనువాడ వద్ద గురువారం నాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ దాదాపు 30 ట్రిపుల ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా సీజ్ చేస్తాడు. అయితే సీజ్ చేసిన ఇసుకను స్వాధీనం చేసుకుందామని వెళ్లిన మండల రెవెన్యూ అధికారి ద్వారా ప్రసాద్కు అక్కడ ఉన్న ఇసుక మాయమవడంతో ఆశ్చర్యపోయాడు. ఘటనపై బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీజ్ చేసిన ఇసుకను కూడా మళ్లీ తరలించడం చూస్తే అక్రమార్కులు ఎంతగా చెలరేగిపోతున్నారో నిదర్శనంగా భావించవచ్చు. ఏది ఏమైనా చట్ట వ్యతిరేకంగా ఇసుకను తరలించడం, ఆపై సీజ్ చేసిన దాన్ని కూడా తరలించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఎంఆర్ఓ దారా ప్రసాద్ మాట్లాడుతూ ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అల్పాహారానికి వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్టాండ్ని దొంగతనంగా తీసుకుపోవడం జరిగింది. అది ఎవరు తీసుకుపోయారో ఎవరు అనేది కూడా మాకు ఇంతవరకు నాకు క్లారిటీ లేదు. సో కొంతమంది మీద అనుమానించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఈరోజు కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు అది ఎవరు చేశారన్నది చూసుకుంటారు. సో రిమైనింగ్ ఏదైతే ఉన్నదో స్టాండ్ డంప్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా 10-15 డంప్స్ ఉన్నాయి. ఆ 10-15 ట్రాక్టర్లు కూడా రేపు మార్నింగ్ 11:30 ఆక్షన్ పెట్టబోతా ఉన్నాం. ఎవరన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక మన లోకల్ కోసం అది వితిన్ ద మండల్లో దాన్ని పర్మిషన్ ఇవ్వడం కోసం మీకు ఆక్షన్ పెట్టబోతా ఉన్నాం. దాంట్లో పాల్గొని కావాల్సిన వాళ్ళు తీసుకోండి. కానీ ఏదైనా ఒకటి మాత్రం మేము చెప్పగలిగింది ఏంటంటే, గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి వస్తువుని ముట్టుకుంటే ఎంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయనేది ఈ విషయంలో మా ద్వారా చేర్చడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒకసారి మా కస్టడీలోకి తీసుకున్నటువంటి వస్తువుని వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ మా చేతుల్లో నుంచి బలవంతంగా రాకపోవడం అంటే మా దగ్గర ఉన్నటువంటి మీరు మా యొక్క రైట్స్ని మీరు పక్కన పెట్టడమే ఉంటుంది. సో దాంట్లో ఎంత సీవియర్గా ఉంటుంది అనేది మేము ఈ కేసు ద్వారా వాళ్ళకి చెప్పబోతా ఉన్నాం. దయచేసి ఎవరు కూడా మాకు సహకరించండి. ఎప్పుడు కూడా మా ద్వారా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకునే కార్యక్రమాలు అయితే చేయకుండా ఉండాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మాన్వాడ గ్రామ శివారులో డ్యామ్ పక్కకి ఒక 30 ట్రాక్టర్ల ఇసుక రెవెన్యూ ఆఫీసర్స్ సీజ్ చేయగా అందులో నుంచి 10 ట్రాక్టర్ల ఇసుక దొంగతనానికి గురైందని మాన్వాడ విఆర్ఏ శ్రీనివాస్ వచ్చి పిటిషన్ మాకు అందజేయగా దానిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించి పూర్తిగా పరిశీలించడం జరిగింది. అక్కడ నుంచి సుమారు ఒక 10 ట్రాక్టర్ల ఇసుక దొంగతనానికి గురైనట్లుగా మేము గుర్తించడం జరిగింది. దీనిపై పూర్తి విచారణ జరిపి తదుపరి విషయాలన్నీ తెలియజేస్తాము. ముఖ్యంగా ఈ లాక్డౌన్ జరుగుతున్న సందర్భం లోపల ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాము. ఎవరు కూడా ఇసుక కోసం వాగులోకి వెళ్ళడము, ఇసుక తీసుకురావడము, మిగతా ప్రాంతాలకు తరలించడము అనేది చేయకూడదు. ఎక్కడైనా చెక్ పోస్టులు ఉన్నవి వెంబడే మేము కేసులు రిపోర్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లాక్డౌన్ని అందరూ పాటించి మన ముందున్న ఈ కరోనా సవాల్ని ఎదుర్కొనే విధంగా అందరూ సహకరించగలరని కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం కోడిముంజ గ్రామంలో లాక్డౌన్ కారణంగా బయటకు వచ్చాడు అన్న నెపంతో ఓ వ్యక్తిని చితకబాదిన ఘటనలో వేములవాడ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ నరేష్పై జిల్లా పోలీస్ శాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. వేములవాడ మండలం కోడిముంజ గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు గ్రామానికి చెందిన పరశురాములు అనే వ్యక్తి బయట తిరుగుతున్నాడు. ఎస్ఐ నరేష్ చిదగా బాధాడు. బాధితుడు దీనిపై కేవలం తన ఇంటి ముందు కూర్చున్న కారణంగానే తనను ఇష్టానురీతిన కొట్టాడని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఎస్పీ రాహుల్ హెగ్డే ఎస్ఐని విధుల నుండి తప్పించి జిల్లా కేంద్రానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏది ఏమైనా ఓవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటి వద్దనే ఉండాలని, లాక్డౌన్ విధించడం, మరోవైపు దీన్ని అమలు చేసేందుకు పోలీసులు తమ విధులు నిర్వర్తించడం, మధ్యలో కొందరు తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని చర్యల వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బయట నిలబడ్డం,
అటు దూరం వెళ్ళిపోయినాడు ఎస్ఐ, మళ్ళీ రిటర్న్లు వచ్చి కట్ట ఎరగదాకా కొట్టి అయినా కానీ ఎందుకు కొడుతున్నాను కూడా మేము సమాధానం చెప్పలేడు. అడిగినా కానీ మాట కూడా మాట్లాడలేదు. పటపట కొట్టిండు ఆ ఫైబర్ ఇరిగింది. మళ్ళీ ఇంట్లో దూరం అంతా పోయి మళ్ళీ చెంకలాడుకొని పోయిండు. ఒక మాట మాట్లాడలేదు. ఇష్టం వచ్చినట్టు కొట్టిండు, కట్ట ఎరిగేటట్టు. ఆ విషయాన్ని సిఐ గారికి మేము తెలియజేయడం జరిగింది. యాక్షన్ తీసుకుంటాను కూడా మాకు హామీ ఇచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన బెస్త పద్మయ్య అనే వ్యక్తికి నా అన్నవారు ఎవరూ లేక ప్రభుత్వ సహాయం అందక ఆకలితో అలమటిస్తున్నాడు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన బెస్త పద్మయ్యకు ఉన్న ఏకైక కుమార్తె వివాహమై అత్తారింటికి వెళ్లడంతో ఇంటి వద్దనే ఒంటరిగా ఉంటున్నాడు. చూసేవారు ఎవరూ లేక పింఛన్ కూడా రాకపోవడంతో లాక్డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లో తీవ్ర ఆవేదనతో ఆకలితో అలమటిస్తున్నాడు. గ్రామ సర్పంచ్ కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని, 8 సంవత్సరాలుగా ఎలాంటి ప్రభుత్వ సహాయం అందకుండా జీవిస్తున్న అతడిని ప్రభుత్వ అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నాడు. కాగా అతడు నివాసం ఉంటున్న ఇల్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోయిందని, దానిపై కొందరు రెవెన్యూ సిబ్బంది ఫోటోలు మాత్రమే తీసుకుని ఎలాంటి సహాయం అందించలేదని కూడా తెలిపాడు. అసలు రైతులకు గిట్లా అందరికీ వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి, 30 కిలో కరెంట్ కూడా రైతులే కూడా ఉన్నాయి. మరి నాకు నేనేం పాపం చేసిన, నేను ఆయన ఏమన్నా ఏం కదా, నాకు అర్థమైతలేదు. మాల వేస్తాడు, మేము మాలలేము, నాకు ఈ చేతలేడు, సాయం చేస్తలేడు, ఏం చేస్తలేడు, చేస్తాం చేస్తాం అనుకుంటే చేస్తలేడు. ఎన్నిసార్లు కూడా చెప్పిన, 5-6 సార్లు చెప్పిన మీటింగ్లో కూడా, సభలో కూడా, అందరి ముంగట కూడా చెప్పిన, చేయాలి చేయాలి అని అన్నారు. అని కూడా మందమే కానీ మాత్రం చేసుడు మందం లేదు. ఎలక్షన్లు అప్పుడు వచ్చి నీకు ఇది చెప్పితే అది చెప్పితే నా గుండె మీద చేసేసి అది అని మాట్లాడి ఇప్పుడు అన్ని తప్పించుకున్నాడు. ఇట్లా ఇల్లు వెళ్ళిపోయి ఇది సంవత్సరమైంది. పోటీలు పట్టించుకుంటారు, పోటీలు కూడా తీసుకెళ్ళి అన్నీ తీసుకెళ్ళి పోటీలు కావాలంటే ఆ పోటీలు కూడా అర్జెంట్ కూడా ఇచ్చాం. ఇల్లు పోయితే కూడా పైసలు ఇస్తామని కూడా ఇవ్వలేదు, చేయలేదు. ఇక అందుకే మళ్ళీ ఇప్పుడు కూడా వర్షం అవుతుందని నాకు ఇంట్లో నేను బయటనే పడుకుంటున్నాను. సెక్యూరిటీ పైన ఆడబెట్టాడ అనుకుంటున్నా. ఇక నాకు ఇబ్బంది అవుతుంది. నాకు కొడుకులు లేరు, ఎవరు లేరు. ఒక బిడ్డ ఉన్నది, బిడ్డకు పెళ్ళి అయింది. ఇది బిడ్డకు కూడా ఇద్దరు బిడ్డలు, ఆమె అత్తగారి ఇంటికన్నా ఉంటుంది. ఎవరు లేరు, నేను ఒక్కనే ఒంటిగా ఉంటున్నా. ఎవరు పెడితే వాళ్ళు బుక్కెడు తింటున్నా పంటున్నా. పెట్టినాడు పెడుతురు లేకపోతే లేదు. 6 కిలోల బియ్యం వస్తుంది, 30 కిలోల ఫస్ట్ కారెట్ ఉండే, ఆ కారెట్ కూడా కొట్టేసారు. 6 కిలోల బియ్యం ఎత్తుడు. ఇంతవరకు కూడా ఏమి కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేదు. సర్పంచ్ కానీ ఎవరు కానీ పట్టించుకుంటలేదు. పింఛన్ చేపిస్తామా అది చేపిస్తామా అనుకుంటే కూడా చేపించలేదు. ఇది ఏది చేపించలేదు. ఇక ఇంతే ఇల్లు కోల్పోయి కూడా సంవత్సరం అయిపోయింది. చదువు రామంటే పైసలు లేవు, ఏవి లేవు. మళ్ళీ ఇప్పుడు కూడా తప్పుడు కూడా వాళ్ళు కొడుతున్నా ఇంట్లో వాడుకుంటలేదు. ఎప్పుడు పడితే ఆడ యాభై తేడా కూడకుండా వండుకుంటున్నా చెప్తున్నా. నా పరిస్థితి ఉంటే ఉంటుంది, నా బతుకు ఇట్లా. శ్రీకాళహస్తి కరోనా ప్రభావిత ప్రాంతాలను రాయలసీమ జోన్ ఐజీ సంజీవ్ పరిశీలన చేశారు. కరోనా నివారణకు ప్రజలందరూ సహకారం ఇవ్వాలని కోరారు. శ్రీకాళహస్తి పట్టణంలోని కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాలను రాయలసీమ జోన్ ఐజీ సంజీవ్, డిఐజీ కాంతిరాణా, టాటా అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి పరిశీలన చేశారు. ఆయా ప్రాంతాలను పరిశీలన చేసిన ఐజీ సంజీవ్ పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. కరోనా ప్రభావితం అయిన ప్రాంతాలలో రాకపోకలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో మార్కింగ్ చేసి ఎక్కడికి ఎవరూ రాకపోవడం, స్థానికులు కూడా తిరగకుండా చేయడం ప్రధానమని సూచించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి మాట్లాడుతూ కరోనా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి చూశామని, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రజలందరూ కరోనా నివారణకు సంపూర్ణ సహకారం అందించాలని ఈ సమయంలో విజ్ఞప్తి చేశారు. కంటైన్మెంట్ కోసము ప్రతి ఏరియాను రెడ్ జోన్గా చేయడం జరిగింది. సఫిషియెంట్ స్టాఫ్ను డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సోషల్ డిస్టెన్స్ కానీ, ఈ ఫిజికల్ డిస్టెన్స్ అవి చేయడము, ఆ ఏరియాలో వచ్చేసి తిరగకుండా చూడడము, వీటన్నింటినీ కూడా ఎట్లా ఉన్నాయి అమలవుతున్నాయని పరిశీలించడానికి మా ఐజీ గారు, డిఐజీ గారు వచ్చారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉంది. ఇంకా రిజల్ట్స్ రావాల్సినవి ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్వి. అవి వచ్చినట్లయితే అవి ఎంతమందికి ఇది స్ప్రెడ్ అయింది లేదనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. రిజల్ట్స్ కోసం వెయిట్ చేద్దామండి. బట్ మా అప్పీల్ ఏంటంటే, ప్రజలు కూడా ఇక కొన్ని రోజుల పాటు ఏవైతే సూచనలు చేసిందో గవర్నమెంట్ వచ్చేసి వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, వాటన్నింటినీ ఖచ్చితంగా పాటించాలి. ఈ మార్కెట్స్లోకి వచ్చేవాళ్ళు, ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు, తర్వాత వచ్చేసి నిత్యావసర వస్తువుల కోసము
వాళ్ళు ఏవైతే బయటికి రావాలని అనుకుంటారో వీళ్ళు ఖచ్చితంగా వారి వారి బాధ్యతను వారి వారి యొక్క సేఫ్టీ కోసం అయితే ఈ డిస్టెన్స్ని అయితే ఖచ్చితంగా మేనేజ్ చేయాలా. ఇంకా మా అప్పీల్ ఏంటంటే ఎవరైతే ఈ తబ్లీగ్ అటెండ్ అయ్యున్నారో ఢిల్లీ నుంచి వాళ్ళు కూడా ఇంకా ఎవరైనా కూడా మా దృష్టికి రాకుండా ఉన్నట్లయితే వాలంటరీగా కూడా బయటికి రావాలి. వాళ్ళు వచ్చేసి వాళ్ళంతటా వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ కోసం వెళ్ళాలి. వీళ్ళు ఇంకా ఎవరినైనా కూడా కలిసినట్లయితే వారు ఎవరెవరిని కలిశారు వాళ్ళకి అటువంటి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా కూడా వారు వచ్చేసి నియరెస్ట్ మెడికల్ సెంటర్ ద్వారా వాళ్ళ పక్క రాష్ట్రాల నుండి పనుల కోసం వచ్చిన కార్మికులు ఆకలితో అలమటిస్తుంటే కొందరు వారిని ఆదుకొని తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. శుక్రవారం రోజున బీహార్ రాష్ట్రానికి చెందిన కొందరు వలస కార్మికులు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో కాలినడకనే కామారెడ్డికి వెళ్తున్నారు. కాగా వీరి పరిస్థితిని చూసి చలించిన ఎల్లారెడ్డిపేట గౌడ సంఘం అధ్యక్షులు దత్తాత్రేయ లింగం తదితరులు వారికి భోజన సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా వలస కూలీలు మాట్లాడుతూ గత 15 రోజులుగా లాక్డౌన్ కారణంతో పనులు లేక తమ రాష్ట్రాలకు వెళ్తున్నామని తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలోని బస్టాండ్ ఆవరణలో ఆకలితో అలమటిస్తున్న అనాథ వృద్ధుడైన మహమ్మద్ ఖాదర్ను ఆదరించి చేరదీసిన మానవతావాదులు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలోని బస్టాండ్ వద్ద మహమ్మద్ ఖాదర్ అనే వ్యక్తి భార్యాపిల్లలు ఎవరూ లేక బస్టాండ్ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు. మాసిన గడ్డ మురికి బట్టలతో తినడానికి తిండి లేక అత్యంత దీనస్థితిలో ఉన్న వైనంపై స్థానిక కేబుల్ టీవీలో ప్రసారమైన వార్తలు గ్రామానికి చెందిన బట్టల వ్యాపారి రమేష్ స్పందించి దుస్తులు కూర తిరుపతి అనే వ్యక్తి ఆహారంతో పాటు అందజేశారు. అతనికి ప్రభుత్వం తరపున ఏదైనా సహకారం చేసి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై గ్రామ సర్పంచ్ సరోజిని మాట్లాడుతూ అతన్ని ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించడానికి ప్రయత్నిస్తామని హామీనిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో అట్రాసిటీ కేసుపై విచారణ జరిపిన డిఎస్పీ చంద్రశేఖర్ ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వరద సతీష్ అనే వ్యక్తిని రవీందర్ కులం పేరుతో దూషించడం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా దీనిపై శనివారం రోజున డిఎస్పీ చంద్రశేఖర్తో పాటు ఏఎస్ఐ శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది గ్రామానికి వచ్చి విచారణ జరిపారు. నివేదిక అనంతరం వివరాలు తెలుపుతామని వారు అన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో 3వ తరగతి చదువుతున్న ఓ చిన్నారి తనదైన శైలిలో సూచనలిస్తూ ఆకట్టుకుంటుంది. దుమాల వర్షిక గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. గత కొద్ది రోజులుగా లాక్డౌన్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ వర్షిక కూడా తన వంతుగా ప్రజలను చైతన్యపరుస్తూ ఉంది. తమ గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య వివరాలు లాక్డౌన్ ప్రక్రియను తెలుపుతూ ప్రజలందరూ కరోనా మహమ్మారిని రూపుమాపే వరకు సహకరించాలని కోరడం విశేషంగా ఆకట్టుకుంటోంది. అందరికీ నమస్కారం. నా పేరు వర్షిక. మా ఊరి పేరు లింగంపల్లి. మా ఊరిలో జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నామో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. చేతులు రోజు శుభ్రంగా శానిటైజర్ తోటి కడుక్కోవాలి. పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు బయటకు వెళ్ళకూడదు. వెళ్ళినా కానీ మాస్కులు ధరించి వెళ్ళాలి. దగ్గు జ్వరం జలుబు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్ళినా కానీ 1 మీటర్ దూరంలో ఉండాలి. దగ్గు జ్వరం జలుబు ఇతరులకు అంటకుండా మాస్కులు ధరించాలి. మనం అందరం కరోనాతో పోరాటం చేద్దాం. స్టేస్ ఇండియా. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దూమల గ్రామంలో ఈత చెట్టు దగ్ధమైన సంఘటనపై గౌడ సంఘం ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమల గ్రామంలో బుర్రా ఉపేందర్ గౌడ్ రమేష్ గౌడ్లు జీవనోపాధి కోసం ఈత చెట్లను పెంచుతున్నారు. కాగా శుక్రవారం రాత్రి అవి గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దగ్ధమయ్యాయి.
వాటిని గమనించిన ఇరువురు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి తమ జీవనోపాధి అయిన ఈత చెట్లను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వారి వెంట భాస్కర్, శ్రీనివాస్, బాలకిషన్, ప్రకాష్ దేవగౌడ్ తదితరులు ఉన్నారు. ఈరోజు దుమాల గ్రామంలో గౌడ సంఘానికి సంబంధించినటువంటి ఈతవనం దగ్ధం చేయడం జరిగింది. గౌడ సంఘం దాదాపుగా 10 సంవత్సరాల క్రితం 4,000 ఈత చెట్లను వారి సొంత ఖర్చులతోటి ఇక్కడ సొంతం గుడ్డం కొని అందులో ఈత చెట్లు పెట్టడం జరిగింది. తీరా 10 సంవత్సరాల తర్వాత అవి ఇప్పుడు చేతకచ్చే సమయంలో ఇప్పుడు గీసుకునేటువంటి సమయంలో మా సంఘానికి, మా గౌడ కార్మికులందరికీ తీరని నష్టం జరిగింది. ఎందుకంటే కావాలని కొంతమంది దుండగులు మా సంఘాన్ని, మా చెట్లను చెడగొట్టాలనే దురుద్దేశంతో గుర్తుతెలియని వ్యక్తులు నిన్న రాత్రి ఈతవనాన్ని అంటుపెట్టడం జరిగింది. కాబట్టి వెంటనే ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ, పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ ఆదుకోవాలి. వారి ఎవరైతే ఉన్నారో నేరస్తులు కఠినంగా శిక్షించాలి. వారికి మళ్ళీ తిరిగి ఈ మళ్ళా ఫ్యూచర్లో కూడా ఇటువంటి సందర్భం రాకుండా చూడాలి. ఇంతకుముందు గతంలో కూడా చాలాసార్లు మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఈదులు తీసినప్పుడు కానీ ఎప్పుడు కానీ గతంలో కూడా అప్పుడు కూడా ఏదో తుత్తు మంత్రంగానే వాళ్ళు విడిచిపెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి మా సంఘం ఏదైతే నష్టపోయిందో 4,000 చెట్లు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి దాదాపుగా 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ఇల్లు ఇక్కడ చెట్టు పెట్టడం జరిగింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ దీనిపై తగు చర్యలు తీసుకోవాలని మా గౌడ సంఘం పక్షాన మేము అందరం కోరడం జరుగుతుంది. సంవత్సరాల వరకు అన్ని నోటికి అందిన బుక్క ఖరాబు చేసినట్టు ఇలా చెట్లన్నీ కాలబెట్టిండు. ఇది ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మేము కోరుతున్నాం. దుమాల గ్రామంలోని గీతా కార్మికుల ఈతవనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేయడం జరిగింది. అదే విషయంగా ఈ గౌడ కార్మికులందరూ కూడా జీవనోపాధి కోల్పోవడం జరిగింది. అందువల్ల ప్రభుత్వం వెంటనే ఈ కార్మికులకు న్యాయం జరిపించి ఎవరైతే దుండగులు కాలబెట్టి దగ్ధం చేసిరో వాళ్లను వెంటనే కఠినంగా శిక్షించాలని ఎక్సైజ్ సిఐ గారిని కానీ ఎస్ఐ గారిని కానీ కోరడం జరుగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు బోయిన్పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రజలందరూ దీపాలు వెలిగించి కరోనా మహమ్మారిపై తాము చేస్తున్న పోరాటాన్ని తెలియజేయాలని బోయిన్పల్లి మండల శాఖ బీజేపీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రోజున ఉదయం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందజేసిన వీడియో సందేశంలో ప్రజలకు పిలుపునిస్తూ ఆదివారం రాత్రి 9 గంటలకు దేశ ప్రజలందరూ లైట్లు ఆర్పివేసి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. దీన్ని ప్రజలందరూ పాటించాలని రవీందర్ రెడ్డి అన్నారు. శనివారం రోజున బోయిన్పల్లి మండల కేంద్రంలో పలువురు వలస కూలీలకు నిత్యావసర వస్తువులను కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అందజేస్తారు. ఈ కార్యక్రమంలో నరసింహాచారి, మెరుపుల గంగాధర్, మహేందర్, ఆంజనేయులు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి సూచనల మేరకు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి మరియు కన్నర్ పార్లమెంటులు సభ్యులు వారి యొక్క సూచనల మేరకు భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మండలంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రధానమంత్రి సహాయనిధి కొరకు ఎవరికి తోచినంత వారు గూగుల్ పే కానీ లేకుంటే ఈ యొక్క ఆర్టీజీఎస్ కానీ కొట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క నిధి, ఎందుకంటే ఈ కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల కొరకు ఈ యొక్క సహాయనిధి ద్వారా ఈ యొక్క ప్రధానమంత్రి ఈ యొక్క పిఎం కేర్కు పంపించడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి కరోనా పరిస్థితుల ప్రభావం వల్ల బయటకు ఎవరైతే రాకుండా ఉన్న ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారి కోసం మనం ఇప్పుడు ఇచ్చినటువంటి యొక్క ఫండ్స్ను మనం ఇచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి పేదవాళ్లకు మనము ఎంతో కొంత సహాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క కోరిక మేరకు ఈరోజు ఈ యొక్క సహాయానికి అమౌంట్ పంపించడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎవరైతే పంపించని నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వారు కూడా ఈ యొక్క అదేవిధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క కరోనా
ఇబ్బంది వల్ల నరేంద్ర మోడీ గారు అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా వారి గుర్తుగా మనము ఖచ్చితంగా ఈ యొక్క జ్యోతి వెలిగించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది ఏంటంటే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సూచన మేరకు, అదేవిధంగా జేపీ నడ్డా గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు, వీరు ప్రతి ఒక్క విషయంలో కూడా కార్యకర్తలకు అన్ని విధాలా చేదోడుగా ఉంటూ ఏమేమి జరుగుతున్నాయో చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీరందరి యొక్క సూచన మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమౌంట్ను పంపించాలి. అదేవిధంగా ఖచ్చితంగా ఆదివారం నాడు మాత్రం ఖచ్చితంగా 9 గంటల నుంచి 9 గంటల 9 నిమిషాల వరకు ఖచ్చితంగా లైట్లు పనిచేసి ఒక ఇది టార్చ్ లైట్ ఉంటే టార్చ్ లైట్, క్యాండిల్ ఉంటే క్యాండిల్, ఏది ఉంటే అది దాన్ని ముందు పెట్టి ఒక ఫోటో కొట్టుకొని వారు చూసిన మేరకు మనం చేయాలని చెప్పి తెలియజేస్తూ జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, జై జేపీ నడ్డా, జై సంజయ్ అన్న. బోయినపల్లి గ్రామ పంచాయతీకి గ్రామంలో గల్ఫ్ కార్మికులు తమ వంతుగా విరాళాన్ని ప్రకటించి కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగస్వాములయ్యారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందుల పాలవుతున్న వలస కార్మికులు, కూలీలను ఆదుకోవడానికి గల్ఫ్ కార్మిక సంఘం తరపున గ్రామ పంచాయతీకి 5,000 రూపాయల విరాళాన్ని అందజేసినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. అదేవిధంగా సర్పంచ్ లతశ్రీ మాట్లాడుతూ తన వంతుగా 1 నెల జీతాన్ని కూడా విరాళంగా అందజేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ కార్మికుల సంఘం సభ్యులు సుధాకర్, బోయినిరాజు, దాసరి సుధాకర్, సిరిపురం మనోహర్, నరసయ్య తదితరులు ఉన్నారు. గ్రామ పంచాయతీకి విరాళంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ కరోనా వైరస్ విషయంగా తమకు తోచినంత ప్రజల కొరకు మరియు కరోనా వైరస్ తరిమి కొట్టడం కొరకు విరాళంగా ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాం. కరోనా కేసులు ఎక్కువగా విస్తృతమవుతున్న సందర్భంలో లాక్డౌన్లో భాగంగా పేద ప్రజలందరూ తమ విధులు నిర్వహించక ఇంట్లోనే ఉంటున్నారు. కాబట్టి గల్ఫ్ ఎన్ఆర్ఐ స్పందించి బోయినపల్లి గ్రామ పంచాయతీకి 5,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. కావున ఇంకా ఎవరైనా సహృదయులు ఉంటే గ్రామ పంచాయతీకి తగు సహాయం చేయగలరని మనవి. అలాగే నేను సర్పంచ్గా నా 1 నెల గౌరవ వేతనాన్ని గ్రామ పంచాయతీకి విరాళంగా అందిస్తున్నాను. కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్న సందర్భంగా ప్రజలందరూ తగు జాగ్రత్తగా ఉంటూ సామాజిక దూరాన్ని పాటిస్తూ చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఏవైతే ప్రభుత్వం చెప్తున్నదో వాటన్నింటినీ తూచ తప్పకుండా పాటిస్తూ తగు జాగ్రత్తగా ఉండగలరని మనవి. 5,000 రూపాయలు సహాయం చేసిన గల్ఫ్ ఎన్ఆర్ఐ సంఘానికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలను ఆదుకోవడానికి బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామ సర్పంచ్ అండగా నిలుస్తూ నిత్యావసర సరుకులను అందజేసి మల్లాపూర్ అనుబంధ గ్రామమైన రేగులపల్లిలో ప్రతి ఇంటికి సర్పంచ్ శంకర్, బోయినపల్లి ఎస్ఐ శ్రీనివాస్తో కలిసి శనివారం రోజున కూరగాయలు, మాస్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా వలస కూలీలకు నిత్యావసర సరుకులను కూడా అందజేయడంపై గ్రామస్తులు సర్పంచ్ శంకర్కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్గా తన వంతుగా ప్రజలను ఆదుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని, కరోనా మహమ్మారి దూరమయ్యే వరకు ఎవరూ కూడా ఇబ్బందులు పడకూడదని హామీనిచ్చారు. ఇవ్వడం జరిగింది సర్పంచ్ గారు ఆధ్వర్యంలో. గరీబ్ వాళ్ళకు కూడా కూరగాయలను పంపిణీ కూడా చేయడం జరిగింది కరోనా వైరస్ కాబట్టి. అందరూ మాస్క్లు మంచిగా పెట్టుకొని గుంపులు గుంపులు ఉండొద్దని మా యొక్క మనకి అందరూ మాస్క్లు ధరించి ఇవాళ ఇండియాలో వాళ్ళే ఉండాలని గ్రామ ప్రజలను కోరుచున్నాం. మల్లాపూర్ గ్రామంలో మరియు రేకులపల్లి ఆమ్లెట్ విలేజ్లో ప్రజలకు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రేకులపల్లిలో ఉన్న కొద్దిమంది ప్రజలకి కూరగాయల పంపిణీ చేయడం జరిగింది. ఈ కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండి దీనికి ఒకటే మందు, మీరంతా సామాజిక దూరాన్ని పాటించి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటే మనకు త్వరలోనే దీనిపై మనం అందరం విజయం సాధిస్తాము. ఇన్ని రోజులు మీరు ఓపిక పట్టినందుకు, ఇంకా కూడా దీనికి మరియు మన ప్రభుత్వము నియమించిన గడువు వరకు మీరందరూ ఓపికతో ఇదే ఓపికతోటి ఉండి ఇంట్లోనే ఉన్నట్లయితే ఈ కరోనా యొక్క చైన్ సిస్టమ్ని మనం బ్రేక్ చేసి దీనిపై విజయం సాధించవచ్చు. దీన్ని అందరూ గమనించి సహకరిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మల్లాపూర్, ఈ మల్లాపూర్ గ్రామస్తులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మరి మిగతా వాళ్ళు ఈ మాస్కులను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొంచెం పేదవారికి కూరగాయలను కూడా పంపిణీ చేయడం జరిగింది.
వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.